కృష్ణా గోదావరి పరివాహక ప్రాజెక్టుల నుంచి జలపరబళ్లు కొనసాగుతున్నాయి జూరాల మొదలు శ్రీశైలం వరకు కృష్ణమ్మ పరుగులు పెడుతోంది శ్రీరాంసాగర్కు వరద గోదావరి ఉరకలెత్తుతోంది ఇక హైదరాబాద్ లో పదేళ్ల తర్వాత హిమాయత్ సాగర్ నిండుకుండలా మారుతోంది కృష్ణా బేసన్ ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది ఎగువ నుంచి జూరాలకు నాలుగు లక్షల ముప్పై ఐదు వేల రెండు వందల క్యూసెక్లు ఇన్ఫ్లో ఉండగా నాలుగు లక్షల ముప్పై ఐదు వేల ఏడు వందల డెబ్బై మూడు క్యూసెక్కి కిందికి వదులుతున్నారు ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం తొమ్మిది పాయింట్ ఆరు ఆరు టీఎంసీలు కాగా ఇప్పటికే ఎనిమిది పాయింట్ ఆరు మూడు టీఎంసీల నీటి నిల్వను కొనసాగిస్తున్నారు జూరాల నుంచి తుంగభద్రను కలుపుకుని శ్రీశైలం ప్రాజెక్టుకు కృష్ణమ్మ ఉద్ధృతి కొనసాగుతోంది ఐదు లక్షల పదివేల ఏడు వందల యాభై క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా ఐదు లక్షల తొంభై నాలుగు వేల ఐదు వందల ఎనభై క్యూసెక్ని దిగువకు వదులుతున్నారు ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ రెండు వందల పదిహేను పాయింట్ ఎనిమిది ఒకటి టీఎంసీలు కాగా రెండు వందల పది టీఎంసీల నీటి నిల్వను కొనసాగిస్తున్నారు నాగార్జున సాగర్ నుంచి కృష్ణమ్మ దిగువకు పరుగులు పెడుతోంది జలాశయానికి ఐదు లక్షల ఎనభై నాలుగు వేల రెండు వందల పదహారు క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుండగా ఆరు లక్షల అరవై ఏడు వేల రెండు వందల పదహారు క్యూసెక్ని దిగువకు వదులుతున్నారు ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం మూడు వందల పన్నెండు టీఎంసీలు కాగా ఇప్పటికే మూడు వందల పదకొండు టీఎంసీల నీటి నిల్వ ఉంది తులిచింతలకు ఆరు లక్షల ముప్పై ఐదు వేల రెండు వందల నలభై నాలుగు కేసుకుల ప్రవాహం చేరుతుండగా ఆరు లక్షల ఆరు వేల ఏడు వందల పంతొమ్మిది కేసుకులను విడిచిపెడుతున్నారు విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వరద ఉద్దృతతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు హైదరాబాద్లోని హిమాయత్ సాగర్కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది ఇన్ఫ్లో కాస్త తగ్గుముఖం పట్టింది హిమాయత్ సాగర్ స్థాయి నీటి మట్టం ఒక వెయ్యి ఏడు వందల అరవై మూడు అడుగులు కాగా ప్రస్తుతం ఒక వెయ్యి ఏడు వందల యాభై తొమ్మిది పాయింట్ సున్నా ఒకటి నాలుగు అడుగుల నీటి మట్టం ఉంది గోదావరి బేసిన్ ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి శ్రీరాం సాగర్ ప్రాజెక్టులోకి లక్ష యాభై ఆరు వేల నూట యాభై ఎనిమిది క్యూసెక్లు వరద వస్తుండగా లక్ష అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల పదమూడు క్యూసెక్ల్ని దిగువకు వదులుతున్నారు జలాశయం పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం తొంభై పాయింట్ మూడు ఒకటి టీఎంసీలు ఉండగా ఇప్పటికే గరిష్ఠ నీటి మట్టంతో నిండుకుండలా మారింది